గుడ్ మార్నింగ్ అనడాల్ అయితే మనకు ఈవెంట్స్లో రేపు జరగబోయే ఈవెంట్స్లో మనం ఏఆర్ టీఎస్ఎస్పి ఎస్పిఎఫ్ ఎస్ఆర్సిపిఎల్ లాంటి ఉద్యోగం రావాలంటే గ్రౌండ్ ఎలా చేయాలి గ్రౌండ్లో ఎంత స్కోర్ చేస్తే మనం సేఫ్ సైడ్లు ఉంటాం అనే దాని మీద ఈ వీడియోలో తెలుసుకున్న చూడండి అయితే మనకు రిజల్ట్ అనేది కూడా ఈ మంత్లో కానీ లేదా నెక్స్ట్ మంత్లో కానీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి రిజల్ట్ వచ్చిన తర్వాత మనకు మళ్ళీ పార్ట్ టూ అప్లికేషన్ ఫామ్ అనేది ఇవ్వడం జరుగుతుంది దాంట్లో మనం ప్రిఫరెన్స్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏమి ఇవ్వాలి సెకండ్ ప్రిఫరెన్స్ ఏమి ఇవ్వాలి థర్డ్ ఏమి ఇవ్వాలి అలా ప్రిఫరెన్స్ అనేది పార్ట్ టూలో ఉండడం జరుగుతుంది దానికి సంబంధించి మనకు రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా దానికి సంబంధించి ప్రిఫరెన్స్ ఎలా ఇవ్వాలి ఏంటి అనేది వీడియో కూడా అప్పుడు చేద్దాం కానీ మనకు గ్రౌండ్ ఎలా చేయాలి అసలు గ్రౌండ్లో ఎంత స్కోర్ చేస్తే మనకు ఏదో ఒక జాబ్ అంటే ఏఆర్ లేదా టీఎస్ఎస్పి లేదా ఎస్పీఎఫ్ ఉద్యోగం రావాలంటే మనం ఎంత స్కోర్ చేయాలనేది తెలుసుకుందాం చూడండి ఈ వీడియోలో చూడండి మనకు డిస్టిక్ ఏఆర్ రావాలన్నా టీఎస్ఎస్పి రావాలన్నా ఎస్పీఎఫ్ రావాలన్నా కూడా మన గ్రౌండ్ స్కోర్ అనేది ఎక్కువ చేయాల్సి ఉంటుంది మనకు గతంలో అయితే ఐదు ఈవెంట్స్ ఉండేదండి కానీ ఇప్పుడు మాత్రం కేవలం మూడు ఈవెంట్స్ మాత్రం పెట్టడం జరిగింది దాంట్లో సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ మాత్రమే కేవలం మెరిట్ ఆధారంగా తీసుకోవడం జరుగుతుంది కానీ మిగతా రెండు లాంగ్ జంప్ కానీ పుట్ కానీ వాటికి మాత్రం మార్కులు అనేవి లేవు కాబట్టి కేవలం అవి క్వాలిఫైడ్ అయితే సరిపోతుంది కానీ ఈ సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్ రన్నింగ్స్ మాత్రం మనం మెరిట్ కొట్టినట్టయితే ఇంత మెరిట్ కొడితే అన్ని మార్క్స్ అనేది రావడం జరుగుతుంది గతంలో అయితే ఐదు ఈవెంట్స్ నుండి అది డెబ్బై ఐదు మార్కులకు ఉండడం జరిగింది కానీ ఇప్పుడు కేవలం సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్కి మాత్రం మనకు హండ్రెడ్ మీ హండ్రెడ్ మార్క్స్ అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి ఉమెన్స్కి అయితేనేమో ఎయిట్ హండ్రెడ్ మీటర్ రన్నింగ్ అదేవిధంగా ఆ మెన్కి అయితేనేమో సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ అనేది ఇవ్వడం జరిగింది అదేవిధంగా పురుషులైతే మన సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ అయితే ఏడు నిమిషాల పదిహేను సెకండ్లో ఫినిష్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా ఆ ఉమెన్స్ అయితే ఫోర్ హండ్రెడ్ మీటర్ రన్నింగ్స్ అయితే ఆ ఫైవ్ మినిట్స్ ట్వంటీ సెకండ్స్లో ఫినిష్ చేయాల్సి ఉంటుంది అయితే లీస్ట్ స్కోర్ అంటే మన జస్ట్ క్వాలిఫైడ్ అయినా కూడా మనకు యాభై మార్కులు అనేది రావడం జరుగుతుందండి మన సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ జస్ట్ క్వాలిఫైడ్ అయినా కూడా యాభై మార్కులు అనేది రావడం జరుగుతుంది అదేవిధంగా ఉమెన్స్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ జస్ట్ క్వాలిఫైడ్ అయితే మీకు కూడా యాభై మార్కులు అనేది రావడం జరుగుతుంది అయితే మనకు ఉద్యోగం ఏఆర్ కానిస్టేబుల్ డిస్టిక్ ఏఆర్ కానీ సిటీ ఏఆర్ కానీ రావాలనే మనం ఎలా ఏ విధంగా గ్రౌండ్ చేయాలని చూద్దాం చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ని ఆరు పదిహేను సెకండ్లలో పడేటట్టు చూసుకోవాలండి ఆరు నిమిషాల పదిహేను సెకండ్లలో పడేటట్టు చూసుకోవాలండి అలా అయితే మనకు డెబ్బై మార్కులు అనేది రావడం జరుగుతుందండి డెబ్బై మార్కులు వస్తే మనం సులభంగా ఏదో ఒక జాబ్ టీఎస్ఎస్పి కానీ ఎస్పీఎస్పి ఏదో ఒక ఉద్యోగం అయితే వస్తుందండి ఎందుకు వస్తుందంటే మీరు గ్రౌండ్లో డెబ్బై మార్కులు చేసిన తర్వాత మీరు రిటర్న్లో ఎనభై మార్కులు చేస్తే మీకు జాబ్ అనేది షూర్ హండ్రెడ్ పర్సెంట్ అనేది రావడం జరుగుతుంది ఎందుకంటే మనం రిటర్న్లో ఎనభై మార్కులు చేసినట్టయితే అక్కడ బై టూ చేస్తారండి ఎప్పుడైనా కూడా రిటర్న్ మార్క్స్ని బై టూ అనేది చేయడం జరుగుతుంది కాబట్టి అక్కడ నలభై మార్కులు అండి ఎనభైలో సగం నలభై ఈ గ్రౌండ్ స్కోర్ మాత్రం ఫుల్ మార్క్స్ ఉండడం జరుగుతుందండి కాబట్టి ఈ డెబ్బై ప్లస్ ఈ నలభై చూసినట్టయితే నూట పది మార్కులు అనేది కావడం జరుగుతుంది కాబట్టి మీకు కన్ఫామ్ ఏఆర్ లేదా అది మిస్ అయితే ఎస్పీఎఫ్ లేదా ఎస్ఆర్సిపి అనే ఉద్యోగం అనేది రావడం జరుగుతుంది ఇంకా అక్కడ కూడా మిస్ అయిందంటే ఏదో ఒక ఉద్యోగం టీఎస్ఎస్పి అయిన చివరికి రావడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా మీరు డెబ్బై మార్కులు వచ్చే విధంగా మీరు గ్రౌండ్ ప్లాన్ చేసుకున్నట్టయితే ప్లాన్ చేసుకున్నట్టయితే మీరు హండ్రెడ్ పర్సెంట్ మీరు పోలీసుగా సెలెక్ట్ కావచ్చు అదేవిధంగా ఉమెన్స్ చూసినట్టయితే మీరు ఫోర్ హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ని నాలుగు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లలో మీరు ఫినిష్ చేసినట్టయితే సెవెంటీ మార్క్స్ అనేది రావడం జరుగుతుందండి సెవెంటీ మార్క్స్ అనేది రావడం జరుగుతుంది అదేవిధంగా మీరు జస్ట్ క్వాలిఫైడ్ అయినా కూడా మీకు జాబ్ అనేది రావడం జరుగుతుందండి ఉమెన్స్కి ఎందుకంటే మనకు ఎయిటీన్ హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ ఉంటుంది కాబట్టి మీరు జస్ట్ క్వాలిఫైడ్ అయితే మీకు ఏదో ఒక ఉద్యోగం అనేది రావడం జరుగుతుంది కాబట్టి ఆ ఎయిటీన్ హండ్రెడ్ రన్నింగ్ మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయండి అదేవిధంగా పురుషులైతేనేమో పదహారు మీటర్ రన్నింగ్ అదేవిధంగా ఉమెన్స్ అయితే ఎయిట్ హండ్రెడ్ మీటర్ రన్నింగ్ని మీరు ఐదు నిమిషాల ఇరవై సెకండ్లలో ఫినిష్ చేసినట్టయితే మీరు యాభై మార్కులు అనేది రావడం జరుగుతుందండి కాబట్టి గ్రౌండ్లో మీరు జస్ట్ క్వాలిఫైడ్ అయినా ఉమెన్స్ మీకు ఏదో ఒక ఉద్యోగం అనేది రావడం జరుగుతుంది ఎందుకంటే థర్టీ త్రీ పర్సెంట్ సివిల్లో మీకు పోస్టులు ఉండడం జరుగుతుంది అదేవిధంగా ఏఆర్లో డిస్టిక్ ఏఆర్లో అయితే మీకు టెన్ పర్సెంట్ అనేది ఉమెన్స్కి అయితే టెన్ పర్సెంట్ మిగతా నైంటీ పర్సెంట్ పురుషులకు ఉండడం జరుగుతుంది కాబట్టి టెన్ పర్సెంట్స్ ఉమెన్కి అనేవి పోస్టులు రావడం జరుగుతుంది కాబట్టి అక్కడ థర్టీ త్రీ పర్సెంట్ ప్లస్ ఇక్కడ టెన్ పర్సెంట్ ఫార్టీ త్రీ పర్సెంట్స్ మీకు పోస్టులు అనేది రావడం జరుగుతుంది అంటే ఏ వింగ్ కదే అండి సివిల్లో థర్టీ త్రీకి థర్టీ త్రీ తీస్తారు అక్కడ కానీ వచ్చే వచ్చేవరకు ఇక్కడ టెన్ పర్సెంటే తీసుకోండి టెన్ పర్సెంట్ ఇక్కడ ఉమెన్స్ అనేది తీయడం జరుగుతుంది కాబట్టి మీరు మీరు ప్లాన్డ్గా చేసుకొని ఉదయం సాయంత్రం గ్రౌండ్కి వెళ్ళి మీ దృష్టి అంతా ఆరు పదిహేను ఆరు నిమిషాల పదిహేను సెకండ్లలో మీరు సిక్స్టీన్ హండ్రెడ్ పడినట్టయితే మీరు సులభంగా డెబ్బై మార్కులు సాధించ సాధించవచ్చండి ఎందుకంటే డెబ్బై మార్కులు వచ్చిందంటే మీరు సేఫ్ సైడ్లో ఉన్నట్టే రేపు రిటర్న్లో మే మెయిన్స్ ఎగ్జామ్లో ఎంత టఫ్ పేపర్ ఇచ్చినా కూడా మీరు ఒక ఎయిటీ మార్క్స్ స్కోర్ చేసుకున్నట్టయితే నూట పది మార్కులు కావడం జరుగుతుంది కాబట్టి నూట పది మార్కులకు ఏదో ఒక ఉద్యోగం అనేది రావడం జరుగుతుంది ఎందుకంటే గతంలో మన రెండు వేల పద్దెనిమిది అంటే రీసెంట్గా రెండు వేల ఇరవై బ్యాచ్ వాళ్ళని చూసినట్టయితే అప్పుడు లీస్ట్ టీఎస్ఎస్పి చూసినట్టయితే మన కట్ ఆఫ్ నూట రెండు కావడం జరిగిందండి ఓపెన్ కట్ ఆఫ్ నూట రెండు పాయింట్ ఐదు ఆ విధంగా కటాఫ్ కావడం జరిగింది కాబట్టి ఇప్పుడు నూట పది మార్కులకు ఆ విధంగా ఉండొచ్చండి ఎందుకంటే ఇక్కడ గ్రౌండ్ స్కోర్ పెంచారు కాబట్టి ఆ విధంగా ఉండే ఛాన్స్ ఉంది కాబట్టి మీరు గ్రౌండ్ వైపు కాన్సన్ట్రేషన్ చేయండి గతంలో అయితే షార్ట్ పుట్ కూడా మార్కులు ఉండేదండి షార్ట్ పుట్టు లాంగ్ జంప్ హై జంప్ అన్నిటికీ కూడా మనకు స్కోర్ అనేది ఉండేది కానీ ఇప్పుడు మాత్రం కేవలం సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్ రన్నింగ్కే మనకు మార్క్స్ ఉన్నాయి కాబట్టి మీరు కాన్సన్ట్రేషన్ అంతా కూడా సిక్స్టీన్ హండ్రెడ్ మీద చేసినట్లయితే సులభంగా మీరు ఏదో ఒక ఉద్యోగాన్ని సాధించవచ్చు డైలీ ఇంకా ఇలాంటి వీడియోస్ని ప్రతిరోజు పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించి అవుట్డోర్ అంటే గ్రౌండ్కి సంబంధించిన వీడియోని కూడా ప్రతిరోజు మీ ముందుకు ఏదో ఒక వీడియో ఏ విధంగా రన్నింగ్ చేయాలి ఎలా చేయాలి అనే దాని మీద కూడా బ్రీతింగ్ ఎలా కంట్రోల్ చేసుకోవాలి ఎట్లా ఏ విధంగా మనం స్టెప్స్ తీసుకుంటూ వెళ్ళాలి అనేది కూడా ప్రతిరోజు ఏదో ఒక వీడియోని మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తుంటాను ఎవరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నుంచి మరి